తెలంగాణ పొలిటిక్స్ ఒక్కసారిగా హీట్ ఎక్కాయి ఇప్పటికే గత రెండు మూడు రోజులుగా దీపావళి పండుగ వేళ పొలిటికల్ బాంబులు పేరుతాయన్న మంత్రి పొంగులేడి కామెంట్స్ కాకరేపుతున్నాయి అధికార విపక్షాల మధ్య పొలిటికల్ బాంబులు టార్గెట్ గా మాటలు యుద్ధాలు నడుస్తున్నాయి సరిగ్గా ఇలాంటి సమయంలో సడన్గా జన్వాడ ఫామ్ హౌస్ పార్టీ ఇష్యూ తెరపైకి రావడం తెలంగాణ రాజకీయాల్లో కలకలం రేగింది దాంతో బీఆర్ఎస్ నేతలపై కాంగ్రెస్ నాయకులు విరుచుకుపడ్డారు డ్రగ్స్ కల్చర్కు వ్యతిరేకమని చెప్పిన బీఆర్ఎస్ నేతలు ఫామ్ హౌస్ పార్టీ వ్యవహారంపై సమాధానం చెప్పాలని కూడా డిమాండ్ చేశారు ప్రభుత్వ ఆది శ్రీనివాస్ కేటీఆర్ ను రాజకీయంగా ఎదుర్కోలేకే ప్లాన్ ప్రకారం ఫామ్ హౌస్ పార్టీని కాంగ్రెస్ నేతలు వివాదాస్పదంగా మార్చాలని ఆరోపించారు మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ఈ ఎపిసోడ్ మొత్తంలో పోలీసుల తీరు అనుమానాలకు తావిస్తుందన్నారు ఇక ఫామ్ హౌస్ పార్టీ అంశంలో రాజకీయాలకు అతీతంగా చట్ట ప్రకారం వ్యవహరించాలన్నారు టీ బిజెపి చీఫ్ కిషన్ రెడ్డి ప్రభుత్వ పాలనతో కాంగ్రెస్ బీఆర్ఎస్ నేతలు ఒకరిపై ఒకరు కక్ష సాధింపు చర్యలు దిగడం కాదని ఫామ్ హౌస్ వ్యవహారంలో సీరియస్గా ఎంక్వైరీ జరగాలన్నారు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ సో ఫామ్ హౌస్లో ఏం జరిగిందో తేలాలంటే ఘటనకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్ బయట పెట్టాలని డిమాండ్ చేశారు ఇదిలా ఉంటే ఫామ్ హౌస్ విషయంలో కాంగ్రెస్ బీజేపీ నేతలు తీరును తీవ్రంగా ఖండించారు బీఆర్ఎస్ నేతలు కొత్తగా ఇళ్లు కట్టుకుని ఫ్యామిలీ పార్టీ చేసుకుంటే రేవు పార్టీ అని ప్రచారం చేస్తారంటూ మండిపడ్డారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కాంగ్రెస్ ప్రభుత్వ పెద్దలు చెప్తున్న పొలిటికల్ బాంబులు ఇవేనా అని కూడా ప్రశ్నించారు మొత్తంగా జన్వాడ ఫామ్ హౌస్ పార్టీ వ్యవహారం తెలంగాణ రాజకీయాల్లో ప్రకంపనలు రేపుతుంది రేవు పార్టీ అని కాంగ్రెస్ కాదు ఫ్యామిలీ పార్టీ అంటూ బీఆర్ఎస్ మధ్యలో సీసీటీవీ ఫుటేజ్ రిలీజ్ చేయాలని బీజేపీ డిమాండ్ చేస్తున్నారు నేపథ్యంలో అసలు ఫామ్ హౌస్ పార్టీ పై పోలీసులు ఏం చేస్తారో చూడాలి